ఒక కేజీ ఉల్లిగడ్డ పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా సార్ బంగాళాదుప్ప ఇతరా ఏంటి నీకు ఉల్లిపాయకి బంగాళదుంప కూడా తేడా తెలియట్లేదు జన్మోహన్రెడ్డి గారు? అందులోనూ నువ్వు మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్వి, దట్టు మా దౌర్భాగ్యం, మా రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉల్లిపాయ ఎలా ఉంటుందో, బంగాళదుంప ఎలా ఉంటుందో దాని తేడా కూడా తెలియకుండా పోయావు నువ్వు. ఏం చదువుకున్నావు మాస్టర్ నువ్వు? అసలు ఏ విధంగా నువ్వు మొదటి ర్యాంక్ స్టూడెంట్ అని చెప్పుకుంటావు? అందరికి బల్లలు గుద్ది మరి అసెంబ్లీలో. ఇదే నా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్కి ఉన్న జ్ఞానం. ఉల్లిపాయకి బంగాళదుంపకి నీకు తేడా తెలియట్లా. ఎందుకు మాస్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్వం మొత్తం నిలువున తీసేస్తావు? గొప్ప పరిపాలన ఆయన అనేది. ఎవడయా నీకు అసలు మొదటి ర్యాంక్ ఇచ్చింది? నేను మొదటి ర్యాంక్ స్టూడెంట్ అనేది నీకు నువ్వు చెప్పుకోవడం తప్ప. వద్దు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇదిగో ఈ నాలుగు నెలలు ఆ ఇంట్లో పడుకుని తప్పటి కప్పుకొని మీరు మీడియా ముందుకు రావటం, వచ్చిరని తెలుగు మాట్లాడటం, మీరు తెలుగు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు? ఏదో ఆడియో ఫంక్షన్ లో తమిళ హీరోయిన్ వచ్చి తెలుగు మాట్లాడేదానికి ఎన్ని కటింగ్లు ఇస్తుందో అంతకంటే ఎక్కువ కటింగ్లు ఇస్తావు నువ్వు. నాకు అర్థం కావట్లేదు. ఏదో నువ్వు పుట్టుకతోటే మొత్తం విదేశాల్లోనే పుట్టి పెరిగి అసలు నీకు ఉల్లిపాయకి బంగాళదుంపకి తేడా తెలియదు, అసలు తెలుగు మాట్లాడటమే చేత కదా కటింగ్లు వేస్తుంటావు. మనం చదివిందే పది అంతంత మాత్రాన అది అడ్డదారిలో పాస్ అయ్యాం. అసలు నా జీవితంలో నేను ఉల్లిపాయ చూడలేదు, బంగాళదుంప చూడలేదు అని కటింగ్లు ఎత్తుంటావు నువ్వు. మేము చూస్తుంటాం కాబట్టి పిచ్చిన కొడుకులో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. బా గ్రేట్ సూపర్, నీలాంటి ముఖ్యమంత్రి ఇంకోసారి చూడం చూడలేం కూడా చాలా నాయన. గొప్ప పరిపాలన. ఓ ఉల్లిపాయ ఏంటో బంగాళదుంప తెలుసుకోపో.